హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి త్రిష ఎక్కువ మంది అభిమానులు సంపాదించుకుంది. టాలీవుడ్లో త్రిష స్టార్ హీరోలకు జోడీ కట్టింది. జూనియర్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు జోడీ కట్టింది. అంతేకాకుండా ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తున్న హీరోయిన్ల లిస్టు తీసిన అందులో త్రిష కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి ఈ భామ బిజినెస్ మ్యాన్ వరుణ్ మానియన్తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంది. అయితే అనుకోకుండా ఇద్దరి మధ్య దూరం పెరిగి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడానికి ప్రముఖ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమట. త్రిష తన ఎంగేజ్మెంట్కి తెలుగు తమిళ ఇండస్ట్రీ నుంచి చాలామంది సెలబ్రిటీలకు ఆహ్వానం పంపించింది. అందులో భాగంగానే ధనుష్ను కూడా త్రిష ఆహ్వానించింది. కానీ ధనుష్ వారి ఎంగేజ్మెంట్కి రావడం త్రిషకి కాబోయే భర్త వరుణ్కి అస్సలు ఇష్టం లేదట. ఎందుకంటే అప్పటికే ధనుష్తో వరుణ్కి ఓ విషయంలో గొడవ జరిగింది. తనతో గొడవ పడిన వ్యక్తిని ఎలా పిలిచావని త్రిష కాబోయే భర్త ఆమెను నిలదీశాడు. ఇక ఈ విషయంలోనే వాళ్ళిద్దరికీ గొడవ అయిందని, అందుకే త్రిషకు పెళ్లిపై విరక్తి వచ్చిందని, ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందని నెటిజన్లు అనుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.